కుసుమ వరశోభిత మనభంత నారికేల కర్జూర గంభీర తాళ హిందాల కమాలాంజనేక విషయ అరే రామ ఈమె ఎన్నిసార్లు చెప్పిన కంటే అమ్మవారు కళ్యాణ మహోత్సవం. అసలు అమ్మవారు ఎట్లా ఉద్భవించిందంటే, వరాహ రూపంలో సాక్షాత్తు భూలోకాన్ని అంతా పైకి తీసుకొని వచ్చిన తర్వాత స్వామి వరాహ అవతారంలో ఉండేటువంటి స్వామిని చూసింది. చూసి స్వామి కొన్నాళ్ళు ఈ భూమిపైనే నాతో ఉండమని అమ్మవారు ప్రార్థన చేస్తే, వరాహస్వామిగానే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ముందుగా భూదేవతతో కలిసి కొద్ది రోజులు అరణ్యంలో ఉన్నారని, దాని పేరే ఈ అమ్మవారు ఉద్భవించినటువంటి ఒక అరణ్యం. ఆ అరణ్యము మొత్తం భూమండలానికి మణిపూసలాగా ఉంటుందట. ఆ
అయితే ఆ అరణ్యంలో కొంతకాలం గడిచిన తర్వాత సాక్షాత్తు వరాహ అవతారం సమాప్తి చేసి వెళ్తూ ఉంటే దేవతలు ఋషులు అందరూ కలిసి, స్వామి వరాహస్వామూర్తిగా కాకుండా మామూలు అవతారాన్ని ఇవ్వమంటే వటపత్రశాయిగా ముందు ఇచ్చినాడు పరమాత్మ. దాని తదుపరి అమ్మవారు పాదాలను ఒత్తుతూ ఒక కోరిక కోరింది, స్వామి లోకంలో ఎన్నో సేవలున్నాయి, అభిషేకాలున్నాయి, కళ్యాణాలున్నాయి, పుష్పాలున్నాయి, తులసి ఉత్సవం ఉంది, వీటిల్లో నీకు ఏ ఉత్సవం అంటే ఇష్టం స్వామి అని సాక్షాత్తు అమ్మవారు అడిగితే అప్పుడు ఆ అమ్మవారికి స్వామి చెప్తాడు, అన్నింటికంటే పుష్పోత్సవం అంటే నాకు చాలా ఇష్టం అది. పుష్పం అంటే మనం తీసుకువచ్చిన ఈ గులాబీ పూలో, మల్లెపూలో, చామంతి పూలో కాదు, 8 రకాల పుష్పాలు ఉంటాయి, ఆ పుష్పాలను సమర్పిస్తే ఆ పుష్పోత్సవమే చాలా ఆనందం నాకని చెప్పిన తర్వాత అటువంటి పుష్ప ఉత్సవాన్ని చేసుకునేటువంటి ఒక భాగ్యం నాకు కల్పించమని కోరితే అప్పుడు గరుడుణ్ణి పిలిచి పరాశర భట్టరుగా అవతరించి ఆ పరాశర భట్టరు యొక్క కూతురుగా జన్మించమని చెప్పి సాక్షాత్తు వరమిచ్చినాడు పరమాత్మ. ఆ వరమిచ్చిన కారణం చేతనే తులసీ కాననోద్భవ ఆ భట్టాచార్య స్వామివారు ఒక ఆలయం నిర్మించుకునేవారు. ఆ ఆలయం శ్రీవెల్లి పుత్తూరు, అదే మణిపూసలాగా వెళ్ళి అనే ఆయన ఒక ఆయన, దాని తర్వాత ఆయన సోదరుడు ఒక ఆయన, ఇద్దరు కలిసి వేట చేస్తూ ఉంటే ఒక పులి వచ్చేసి ఈ వెళ్ళి అనేటువంటి ఒక సోదరుణ్ణి చంపివేసింది. చంపివేసిన తర్వాత చూస్తుండగానే చనిపోయినాడు అనుకున్నాడు. అనుకోగానే సాక్షాత్తు భగవంతుడే ఒక రూపం వచ్చేసి గుహలోకి ఈ శవాన్ని తీసుకొని వెళితే భగవంతుడే అవతారం ఎత్తినాడు. ఎత్తి లోపల ఉండేటువంటి ఒక ఆయనను నేను బతికిస్తాను, నాకు ఒక దేవాలయం కట్టిస్తావా అని అడుగుతాడు. అడిగితే ముందు నువ్వు బతికించు తర్వాత దేవాలయం కడతానంటాడు. లేదు లేదు, బతికిస్తేనే దేవాలయం కడతానంటాడు. బతికించినారు. బతికించిన తర్వాత ఏమైనాయా దేవాలయం కట్టిస్తావంటే నా దగ్గర ధనమేదీ లేదు కనుక నేను దేవాలయాన్ని కట్టించలేను అంటాడు. అప్పుడు పరమాత్మ రూపంలో ఉండేటువంటి ఆ స్వామి లోపల ఏదైతే పెద్దపుల్లి గుహలో చనిపోయిందో ఆ గుహలో